సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ద లార్డ్. అంత బాగున్నారండి. ప్రభువైన యేసునామంలో మీ గృహాలకు శాంతి సమాధాన సంతోషాలు కలుగునుగాక. వివాహం అనేటువంటిది ఈ లోకంలో ఏదో ఒక గవర్నమెంట్ సిస్టము లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి ప్రారంభించినటువంటి వ్యవస్థ కానే కాదు. వివాహం అనేటువంటిది దేవుని యొక్క హృదయంలో నుంచి ఆయన తలంపుల్లో నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. దానినే ఆనాటి నుండి ఈనాటి వరకు మానవులు మరి ఈ యొక్క వివాహ వ్యవస్థను గౌరవిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుడే ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు కనుక. ఈనాడు అనేక మంది వివాహంలో సంతోషం లేదన్నానని, కొంతకాలం అయిపోయిన తర్వాత వివాహ జీవితంలో మరి వారికి విసుగుదల కలుగుతున్నట్లుగా, ఈనాడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో వివాహం అయినటువంటి వారు, అలానే ఎంతో కాలంగా వివాహంలో కొనసాగుతున్నటువంటి వారు, అనగా దాంపత్య జీవితంలో కుటుంబ జీవితంలో కొనసాగించున్నటువంటి వారిలో అసంతృప్తిని చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తును విశ్వసించిన వారు లేదా యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారి యొక్క జీవితాలలో వివాహం అయిన తర్వాత కూడా వారు ఎంతో సంతోషంగా ఉంటారు. వారి యొక్క వివాహం యొక్క ఉద్దేశము వారు గుర్తెరిగి వివాహ వ్యవస్థలోనికి దేవుని చిత్తానుసారంగా ప్రవేశిస్తారు. కనుక వారు ఉద్దేశము వివాహం తర్వాత కూడాను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా, అలానే వారు ఈ లోకంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించటం ద్వారా ఆ వివాహం సంవత్సరాలు గడుచుచున్న కొలది వారి దాంపత్య జీవితంలో, అనగా వారి సంసార జీవితంలో ఎంతో గొప్ప ఆనందాన్ని సంతృప్తిని వారు అనుభవించేవారిగా ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో వివాహాన్ని గురించి అద్భుతమైనటువంటి విషయాలు నేర్చుకుందామా? పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అండి ఇది. ఏ యూనివర్సిటీలో మనకు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఉండాలి, భార్యని ఇలా ప్రేమించాలి, భర్తని ఇలా గౌరవించాలి, తర్వాత మీ జీవితం ఇలాగా సంతోషంగా సాగిపోవాలంటే ఇవి చేయండి అవి చేయండి అని, ఈ లోకంలో ఎక్కడ మనం యూనివర్సిటీలో కానీ ఎక్కడ నేర్పించబడవండి. కానీ బైబిల్ మాత్రం చాలా చక్కగా ఒక కుటుంబాన్ని గురించి, వివాహాన్ని గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. వాటిని మనం నేర్చుకుంటున్నట్లయితే ఈ వివాహ జీవితంలో ఎంతో గొప్ప సంతోషాన్ని, సంతృప్తిని, ఆనందాన్ని కలిగి ఆ దేవుని మహిమపరిచే దిశలో మనం ముందుకు సాగుతాం. ఆదికాండము 1:28 ఒక విషయాన్ని బైబిల్ ఇలా చెప్తా ఉంది. ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటూ మోషే ఆదికాండంలో చక్కగా రాశాడు. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు అంటే, మొట్టమొదట దేవుడు సృష్టించినటువంటి మానవుడు, తరువాత ఆ మానవుడికి సాటి అయిన సహకారిగా ఉండుట కొరకు తన యొక్క శరీరంలో నుండే, తన యొక్క ఎముకల్లో నుండే ఒక ఎముకను దేవుడు తీసి స్త్రీగా సృష్టించాడట. ఆదాము యొక్క శరీరంలో నుంచి ఒక ఎముక పోతే ఇది లాస్, చాలా నష్టం అనని అతను బాధపడలేదు. దేవుడు తనకు సాటి అయిన సహకారిని తనలో నుండే దేవుడు సృష్టించటం అనేటువంటిది ఇది ఊహకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం అండి. అందుకనే చూడండి, ఈనాటికి భార్యాభర్తలు ఎప్పుడు కూడాను ఏక మనసు కలిగి ఉంటారు. భర్తని భార్య ఏమైనా అంటే తనను తక్కువగా మరి 10 చూసినట్లయితే భార్య బాధపడుతుంది, అలానే తన భార్యని మరి 10 తక్కువగా చూడటం చూస్తే ఏ భర్త కూడాను
మరి సహించలేడు కదా. దీనిని ఏమంటారంటే ఒక అనుబంధం, ఒక ప్రేమ, ఒక సాక్రిఫిషియల్ లవ్, త్యాగపూర్వకమైనటువంటి ప్రేమను దేవుడు భార్యాభర్తల మధ్య పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆదాము శరీరంలో నుండే ఒక ఎముకను బయటికి తీసి అతనికి గాఢ నిద్రను కలిగించి ఆ గాఢ నిద్రలో అతడు నిద్రపోతూ ఉన్న సమయంలోనే, చాలా ఆశ్చర్యం కదండి, ఈరోజున చిన్న ఆపరేషన్ చేయాలంటేనే మరి అనస్థీషియా ఇవ్వాలి, తర్వాత ఏ పార్ట్లో నుంచి తీయాలి, చాలా ప్లానింగ్ ఉంటుంది. అలానే దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి ఆరంభంలో, సృష్టి ఆరంభంలో జరిగిన సంఘటన అండి ఇది. కాబట్టి ఆ టైంలో దేవుడు తన శరీరంలో నుండి మరి తన కుమారుడికి మరి సాటి అయిన సహకారి లేదా అర్ధాంగి, భార్య, జీవిత భాగస్వామి, కష్టసుఖాలు పంచుకొని తనతో జీవితాంతం జీవించడం కొరకై తనను అర్థం చేసుకొని, తన కుమారుడైన ఆదామును అర్థం చేసుకుని, అలానే తన యొక్క తన కుమార్తెగా, దేవుడి కుమార్తెగా సృష్టించినటువంటి ఈ అవ్వ మరి తాను కూడా తన భర్త వలన ఆదరించబడాలనని, ఇద్దరు సంతోషంగా జీవించాలనని దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడో చూడండి. చాలామంది వివాహం అనగానే ఏదో డబ్బు కట్నాలు, లేకపోతే రంగు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని విషయాలను గురించి ఆలోచించి వివాహాలు చేసుకుంటానికి వాళ్ళు ముందుకు రావటం అనేటువంటిది ఎంతవరకు సమంజసమండి? దేవుని యొక్క సృష్టిలో అంత మంచిగా ఉన్నట్లుగా చూశాడు, కానీ తాను సృష్టించినటువంటి మరి మానవుడైనటువంటి ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉండటం మాత్రం ఆయనకి మంచిగా కనబడలేదంట. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే విషయం బైబిల్ మనకు క్లియర్గా చెప్తూ ఉంది. దేవుడు ఒంటరిగా ఉన్నటువంటి ఆదాముకు సాటి అయినటువంటి సహకారిని ఇవ్వాలనుకున్నాడు. అదే వివాహం యొక్క విశిష్టత. డబ్బుకో లేకపోతే వారు ఆశించినటువంటి ఆస్తులు అంతస్తులకు నువ్వు బేస్ చేసుకొని, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆనందం కొరకు మాత్రమే వివాహాన్ని చేసుకొని, అంతకు మించి విలువైనటువంటి విషయాలు వివాహంలో ఉన్నాయనని, వారిద్దరూ కలిసి ఒక మంచి జనరేషన్కి అంటే తరానికి వారు జన్మనిచ్చి ఆ కుటుంబాన్ని కూడాను దైవభక్తిలో పెంచి దేవునికి, సంఘానికి, సమాజానికి, అందరికీ ప్రయోజనకరమైనటువంటి ఒక సంతతిని వారు భూమి మీదకి తీసుకొని వస్తున్నారనే విషయాలను మర్చిపోయి కేవలం వీటిని మాత్రమే వారి దృష్టిలో ఉంచి పెళ్ళిళ్ళు చేసుకోవటం సమంజసం కాదు కదా. బైబిల్ చెప్తుంది కదా, సాటి అయిన సహకారి కొరకు దేవుడు ఆదాముకు హవ్వనిచ్చి వివాహం చేశాడట. అందుకే వివాహం అన్నిటికంటే చాలా విలువైనటువంటిది, చాలా ఘనమైనటువంటిది అనని పరిశుద్ధ గ్రంథమైనటువంటి హోలీ బైబిల్ చెప్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సిలువ మీద చనిపోయాడు. ఆయన సిలువ త్యాగము చాలా గొప్పది. యేసుక్రీస్తు మానవుల యొక్క క్షేమము కొరకు, మానవుల యొక్క మేలు కొరకు ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. వివాహ వ్యవస్థలో కూడా ఆయన ప్రేమ, సిలువ ప్రేమను ఆ వివాహ వ్యవస్థలో పెట్టినట్లుగా పరిశుద్ధ పౌలు ఎఫెసి అనే సంఘానికి రాస్తూ ఆయన వారిని ప్రేమించాడు అనని, తన యొక్క క్రీస్తు ప్రేమను ఆ వివాహ బంధం పట్ల ఎంత గొప్పదిగా ఉందో చాలు ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. క్రిస్టో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫర్ ఏమని చెప్పాడంటే, మ్యారేజ్ అనేటువంటిది, వివాహం అనేటువంటిది ఏబిసి అనేటువంటి బాండ్ అని చెప్పాడు. లేదా వివాహం అనేటువంటిది మనకు అర్థమయ్యే భాషలో ఇది ఏబిసి అని చెప్పాడు. ఏ అంటే అడ్జస్టింగ్, బి అంటే బైండింగ్, సి అంటే క్రైస్ట్ సెంటర్డ్ అన్నాడు. ఏ అంటే అడ్జస్ట్మెంట్, భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరు ఒకరు వారు ఏం చేసుకుంటే సర్దుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే ఆ వివాహంలో నిజమైనటువంటి ఆనందం, సంతృప్తి ఉంటుందండి. ఏమండి మీ వివాహ జీవితం ఎలా ఉన్నది? మీ దాంపత్య జీవితం ఎలా ఉన్నది? మీ వివాహంలో సంతోషంగా సాగిపోతున్నారా?
ఒకరిని ఒకరు చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నారా? లేకపోతే ఒకరిలో లోపాలు ఒకరు ఎత్తిపట్టి చూసి వాటినే పదే పదే భార్యతోనో భర్తతోనో నీలో ఈ లోపాలు ఉన్నాయి, నీలో ఈ లోపాలు ఉన్నాయని అని చెప్పుకుంటూ ఇద్దరు గొడవలు పడుతున్నారా? నేను గొప్ప, నేను గొప్ప, నేను ఎక్కువ చదివాను, నేను ఎక్కువ చదివాను, మా అమ్మవాళ్ళు గొప్పవాళ్ళు, మా అమ్మవాళ్ళు గొప్పవాళ్ళు, ఇలా భేదాభిప్రాయాలు వస్తున్నాయా? ప్రార్థన చేయండి. యేసు ప్రభు ప్రేమ చాలా గొప్పది. యేసు ప్రభు సిలువ ప్రేమ క్షమించేటువంటిది, అది ఓర్చుకునేటువంటిది, సహనాన్ని కలిగి ఉండేటువంటిది. యేసు క్రీస్తును కానీ మీ జీవితంలో మీరు కలిగి ఉన్నట్లయితే మీరు కూడా ఒకరినొకరు క్షమించుకునేవారిగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి వారిగా ఉంటారు. అప్పుడు మీరు మీ వివాహ వ్యవస్థలో, వివాహ జీవితంలో మీరు ఎలా ఉంటారంటే సర్దుకుపోయేవారిగా ఉంటారు. మరి క్రిస్టో గారు చెప్పినట్లుగా సెకండ్ వన్ బైండింగ్, ఒకరొకరు అన్యోన్యంగా కలిసి ఉండటం. బైండింగ్ అంటే చూడండి, రెండు విషయాలను కలిపేటువంటి దాన్ని బైండింగ్ అంటారు కదా. అలానే భార్యను భర్తను కలిపేటువంటిది బైండింగ్, దానినే ప్రేమ అన్నారు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు, ఒకరి ఇష్టం కొరకు ఒకరు జీవిస్తూ ఉన్నప్పుడు, ఒకరిని సంతోషపెట్టడానికి ఇంకొకరు తాపత్రయపడుతున్నప్పుడు వివాహంలో గొడవలు ఎందుకు వస్తాయండి? భార్యాభర్తలు విడిపోవాలని ఎందుకు అనుకుంటారండి? ఇద్దరు ఎవరికి వాళ్ళు జీవించుదాం అని ఎందుకు అనుకుంటారు చెప్పండి? ఈ సనాతన భారతదేశంలో వివాహానికి ఇచ్చిన విలువ మరి ఏ వ్యవస్థకి ఇచ్చినట్లుగా మనం చూడం కదండి. అందుకే అంటారు కదా, వివాహం చాలా మంచిది, చాలా గొప్పది, దేవుడు దాన్ని చాలా పవిత్రంగా చూశాడు. వివాహం అనేటువంటిది కేవలం సెక్స్కి సంబంధించిన విషయం మాత్రమే కాదండి, అది పవిత్రమైనటువంటి బంధం అనని బైబిల్ చెప్తా ఉంది. బైండింగ్ అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం, ఒకరొకరు అన్యోన్యంగా జీవించటం. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు వారిద్దరు కూడాను ఏక శరీరంగా జీవించారనని బైబిల్ చెప్తా ఉంది. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అన్నాడు. హత్తుకోవటం అంటే తన భార్యను ప్రేమించటం. తన భర్త కౌగిలిలో తన భార్య తన జీవితాన్ని పంచుకుంటూ కష్టాలలో, నష్టాలలో, సుఖాలలో, బాధలలో, అన్ని విషయాల్లో కూడాను, మరణమైన జీవమైన ఆర్థిక లేమిలోను అన్నిట్లో కూడాను, నా జీవితకాలం అంతా నేను నిన్ను ఎడబాయక నీకే నేను భార్యనై ఉంటాను, నీకే నేను భర్తనై ఉంటాను, నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని ఎంతో గొప్ప సాక్ష్యం చెప్పి వివాహం బంధంలోనికి వెళుతున్నారు కదా. మరి కష్టం వచ్చినప్పుడు మరి ఇద్దరు కలిసి ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రియ సోదరి సోదరులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మీ కుటుంబంలో, మీ వివాహ జీవితంలో ఆనందంగా ఉంటున్నారా? ఒకసారి లోపాలు ఉన్నాయేమో సరిచేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో 2018లో ఒకవేళ మీరు విడిపోయి భార్యకు భార్యగా, భర్తకు భర్తగా ఈ ప్రోగ్రామ్ని కానీ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే ఒక కంక్లూషన్కి రండి. ఇప్పుడే మీ భార్యతో సమాధాన పడండి, మీ భర్తతో సమాధాన పడండి. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు కదా పెద్దలు. విడిపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? బైబిల్లో జ్ఞాని అయిన సలోమన్ అంటాడు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది అన్నాడు. గుణవతి అయిన భార్య కోసం ప్రార్థన చేసి వివాహ వ్యవస్థలోనికి రావాలి, కానీ కట్నాలు కానుకలు అంటూ, కులాలు లేకపోతే తారతమ్యాలు చూసి వివాహాలు చేసుకుని 6 నెలలకో సంవత్సరానికో లేకపోతే పెళ్ళైన కొంతకాలానికో ఎవరికి వారు విడిపోయి ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఈరోజున సమాజానికి, సంఘానికి, కుటుంబానికి, తల్లిదండ్రులకు తీరని మచ్చన తీసుకొస్తున్నారు కదా. సో ఇద్దరు కలిసి ఉండాలి. క్రిస్టో గారు చెప్పినట్టు నెంబర్ 3, ఏ అడ్జస్ట్మెంట్, ఒకరొకరు సర్దుకుపోయినప్పుడు ఆ వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది. బి అంటే బైండింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి అన్యోన్యంగా జీవించినప్పుడు ఆ వివాహ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నెంబర్ 3, సి క్రైస్ట్ సెంటర్డ్ అని చెప్పారు. క్రీస్తు కలిగినటువంటి, క్రీస్తు కేంద్రిత వివాహం. యేసు క్రీస్తు వారిద్దరి మధ్య ఉంటేనే ఆ భార్యాభర్తలుగా వారి జీవితం సంతోషంగా సాగిపోతుంది. క్రీస్తు లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ, ఆ వివాహ వ్యవస్థ అనేక సమస్యలకు దారితీస్తుంది.
ఒక మాటలో చెప్పమంటారా, క్రీస్తు లేకపోతే అక్కడ సాతాను ఉంటుంది. ఎప్పుడైతే సాతాను అక్కడ ఉంటుందో ఇద్దరి మధ్య విభేదాలు తీసుకొని వస్తుంది. అన్నిటికంటే పుణ్యం ఏంటండి, భార్యాభర్తలను కలిపేటువంటి వాళ్ళని ఏమంటారు, ఇతను చాలా మంచి పని చేశాడండి, రెండు కుటుంబాలను కట్టాడు. ఒక కుటుంబాన్ని కట్టాడు, ఇద్దరు వ్యక్తులను కలిపాడు. భార్యాభర్తలను విడిపోయిన వారిని కట్టాలే, కానీ ఇద్దరిని కూడాను విడదీయకూడదు కదా. సాతాను చేసే పని ఏంటంటే భార్యని భర్తను విడదీస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారి కొరకు సిలువలో ప్రాణమిచ్చాడు కనుక మనందరి కొరకు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమను పెడతాడంటే ఒకరు ఒకరు కూడాను అర్థం చేసుకుంటూ ఉంటారు. బైబిల్లో ప్రసంగి అనేటువంటి గ్రంథంలో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ అంటాడు కదా, మూడు పేటల తాడు తెగిపోదు అన్నాడు. మూడు పేటల తాడు తెగిపోదట. ఎందుకు తెగిపోదు మూడు పేటల తాడు అని అంటే మూడు కూడాను గట్టిగా ఉంటాయి. మూడు పేటలు అంటే ఏంటంటారు, ఒకటి భార్య, భర్త, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసు ప్రభు మీ వివాహ వ్యవస్థలో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు. అలా ఆ వివాహ వ్యవస్థ సంతోషంతో సాగిపోతూ ఉంటుంది. మధ్య పాశ్చాత్య దేశాల్లో వివాహ వ్యవస్థను గురించినటువంటి ఒక సర్వే చేశారు. ఆ సర్వేలో తేలినటువంటి విషయం ఏంటంటే, ఫలితాలు ఏంటంటే, ఎవరైతే దైవభక్తి కలిగినటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారో ఆ కుటుంబాలలో తర్వాత జనరేషన్స్ వారికి పుట్టినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానివ్వండి చాలా మరి యోగ్యమైనటువంటి వారు, అనగా సమాజానికి సంఘానికి ఉపయోగపడేటువంటి జనరేషన్ తరాలు వాళ్ళు వాళ్ళ వివాహం తర్వాత పుట్టిన పిల్లల ద్వారా ఆ దేశాలకు ఎంతో మేలు జరిగిందట. అలాంటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి, దైవభక్తి కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఫ్యామిలీలో నుంచి డాక్టర్స్ వచ్చారంట, లాయర్స్ వచ్చారంట, అలానే ఇంజనీర్స్ వచ్చారంట, మిషనరీస్ వచ్చారంట, పాస్టర్స్ వచ్చారంట, అలానే అమెరికాలో సెనేట్స్ వచ్చారంట, కొంతమంది ప్రెసిడెంట్లు కూడా అయ్యారట అండి, వైస్ ప్రెసిడెంట్స్ అయ్యారట. చూడండి, ఒక దైవ భయము కలిగినటువంటి వ్యక్తి వివాహం చేసుకుంటే ఆమె కూడాను దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అయినట్లయితే వారి రెండు మూడు తరాలు వారు కానీ వారి పరిశోధనలు తీసుకున్నప్పుడు అందరూ కూడాను కొన్ని 4500 మంది వాళ్ళ జనరేషన్లో వాళ్ళు స్టడీ చేసినప్పుడు అందరూ ప్రయోజకులు అంట. దేశానికి ఒక్క రూపాయి కూడాను నష్టం కలిగించేటువంటి వారిగా వాళ్ళు బ్రతకలేదటండి. వాళ్ళందరూ యేసుక్రీస్తుని విశ్వసించిన వారు, దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ని వారు ప్రతిదినం చదువుతూ దేవుని మందిరానికి అనగా చర్చెస్కి వెళ్ళి దైవ జ్ఞానంలో పెరిగినటువంటి వాళ్ళు, దైవ భయంలో పెరిగినవారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీస్లో నుంచి దేశానికి ఉపయోగపడేటువంటి వారు, దేశానికి పేరు తెచ్చేటువంటి వారు జన్మించారు. అలానే అదే సర్వేలో మరి దేవుడు లేడనేటువంటి నమ్మినటువంటి ఒక నాస్తికుడైనటువంటి ఒక యవనస్తుడు, అలానే ఒక నాస్తికురాలైనటువంటి లేదా అసలు దేవుడు కానీ దయ్యం లేదని చెప్పేటువంటి ఒక దైవ భయం లేనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంట. అతని యొక్క 4 తరాలు, వారిద్దరి యొక్క వివాహంలో నుంచి వచ్చిన 4 తరాలు వారికి పుట్టినటువంటి పిల్లల యొక్క జీవిత విధానాలు, వారు ఏమి సాధించారో ఆ దేశానికి, వారు ఏమయ్యారో ఆ లెక్కలు కూడా కట్టారండి. ఆ లెక్కలు కట్టినప్పుడు వారిలో అనేక మంది మరి నేరస్తులు, వ్యభిచారులు, త్రాగుబోతులు, స్మగ్లర్స్, డ్రగ్ అడిక్ట్స్, ఇలాగా అనేక మంది, ఒక్కరు కాకపోతే ఒక్కరైనా సరే వారి సంతానంలో నుంచి, అంటే దైవ భయం లేనటువంటి వివాహం చేసుకున్న వీరిద్దరి 4 తరాలు. 4 తరాలు తెలుసు కండి, ఒక తరం, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4 తరాలు సర్వే చేశారు. చేస్తే ఈ 4 తరాల్లో నుంచి అందరూ కూడాను దేశానికి కొన్ని $1,000,000, జైల్లో ఉన్న వాళ్ళకి భోజనం ఫ్రీగా భోజనం పెట్టాలి కదండి. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంటే భరించాలి. అలానే కోర్టులో గవర్నమెంట్ తరఫున లాయర్స్ ఉన్నారంటే వాటికి గవర్నమెంటే ఫీజు ఇచ్చుకోవాలి కదండి, ఎంత నష్టం అండి. ఇలాగా ప్రతిదీ కూడాను దేశానికి భారంగాను ఆ కుటుంబానికి శాపంగా
మారిపోయారట. చూడండి, వివాహం అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి వ్యామోహాలు తీర్చుకోవటం మాత్రమే అనని, ప్రేమలు అనని పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఆ ప్రేమ కొంతకాలానికి పోయిన తర్వాత వారిద్దరు విడిపోవటం, మరలా ఎవరినో ప్రేమించటం, మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోవటం, కోర్టుల చుట్టూ వాళ్ళు తిరగటం, వీళ్ళు తిరగటం, కౌన్సిలర్స్ తలబాదుకొని మీ ఇద్దరు కలిసి జీవించండి అని చెప్పటం, అమ్మాయి తరపున తల్లిదండ్రులు అమ్మాయిని గట్టిగా లాగేయటం, అబ్బాయి తరపున తల్లిదండ్రులు ఆ అబ్బాయిని గట్టిగా లాగేయటం, వాళ్ళిద్దరినీ కలపకుండా వారిద్దరి మధ్య ఒక అగ్నిపర్వతాన్ని సృష్టించటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం, కక్షలు కార్పణ్యాలు ఏమండి, విద్వేషపు మంటలు పెరిగిపోయి దూరమైపోవటం ఎంత బాధాకరం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సోదరి సోదరులారా, వివాహం అనే వ్యవస్థను గురించి దేవుని యొక్క వాక్యం బైబిల్ చెప్తుంది కదా, ఇది ప్రేమతో కూడినటువంటి ఒక దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన వ్యవస్థ. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి. కాబట్టి ఏ అంటే అడ్జస్ట్మెంటు, బి అంటే బైండింగ్, సి అంటే క్రైస్ట్ సెంటర్డ్, క్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ కుటుంబం, మీ వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటారా, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. యేసుక్రీస్తు వలె మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనంగా ఉంటారు. ఇక ఎన్నటికీ కూడాను మీ వివాహంలో ఏ గొడవలు రావు. మీరిద్దరు కలిసి ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో, ప్రభువా మా హృదయాలలో శాంతిని దయచేయండి, మా హృదయాలు కలపండి, ఇలా హ్యాపీగా ఉండేటట్లుగా చేయండి అని నేను ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన, ఒకవేళ మీలో కూడా ఇలాంటి డిస్ప్యూట్స్ ఉన్నట్లయితే, ప్లీజ్ కాల్ ఆన్ అస్, వీ విల్ ప్రే ఫర్ యూ సో దట్ గాడ్ విల్ బైండ్ యువర్ మ్యారేజ్ లైఫ్. మీ జీవితాలను మరలా కలుపుతాడు. మీరు ఒక సంతోషకరమైనటువంటి వివాహ జీవితాన్ని మీరు ఆనందంగా గడపవచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీవు వారిని ఆశీర్వదించావు. ఆదాము అవ్వలైనటువంటి మా పితరులను మీరు ఆశీర్వదించారు, ఆది దంపతులను. ఆనాటికి ఈనాటికి ఈ వివాహ వ్యవస్థ ఈ భూలోకంలో సంతోషాన్ని ఇచ్చేదిగాను, సమాధానకరమైనటువంటి జీవితంగాను, తర్వాత తరమును సృష్టించేటువంటి సంతానాన్ని దేవుని కొరకు, దేశం కొరకు పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణంగా ఈ వివాహాన్ని మీరు ఏర్పాటు చేశారు. మా ప్రియ ప్రేక్షకులందరినీ దీవించండి. దంపతులుగా, వివాహితులుగా, కుటుంబాలుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సోదరి సోదరులను, వారి కుటుంబాలను దీవించి ఈ నూతన సంవత్సరంలో ఫలభరితమైనటువంటి జీవితాలుగా జీవించినట్లుగా సహాయం చేయండి. విడాకులు, విడిపోవటం, ఎవరికి వారు కలిసి ఉండి కూడాను కలిసి మాట్లాడుకోలేనటువంటి భార్యాభర్తలుగా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో వారి హృదయాలలో ఒకరి పట్ల ఒకరికి ఇష్టాన్ని, ప్రేమను కలుగ చేసి వారిద్దరు కలిసి నమ్మకంగా ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా వ్యవహరించడానికి, అనుమానాలకు తావు లేకుండా ప్రేమ కలిగి జీవించుటకు నీ కృప చూపించమని. ప్రవ్వా, ఈ వివాహ వ్యవస్థ ప్రతి కుటుంబం ఆనందంగా కొనసాగించుటకు నీ దయను, నీ కృపను మా ప్రేక్షకులందరికీ దయచేయమని యేసు స్వామి పుణ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యువర్ మ్యారేజ్ లైఫ్, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ లైఫ్. సీ యూ అగైన్. అతి ప్రియములు ప్రభువాని మార్గములు రమ్యములు, దేవాని తలంపులు అతి ప్రియములు ప్రభువాని మార్గములు రమ్యములు. వాటిని వివరింప నా శక్యమా,
వాటిని వివరింపన శక్యమా? కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును, కృతజ్ఞతార్పణలతో నిన్ను సేవింతును. ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ హల్లెలూయా, ఓ ఓ ఓ హల్లెలూయా. దేవా నీ తలంపులు అతి ప్రియములు, ప్రభువా నీ మార్గములు రమ్యములు. మొదటి జామున స్మరింతును, నాపై నీకున్న ప్రేమను తలచెదను. రేయి మొదటి జామున స్మరింతును, నాపై నీకున్న ప్రేమను తలచెదను. నీ శ్రేష్టమైన ఆలోచనలతో నన్ను ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్: హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 నుండి 10:00 వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.